జానారెడ్డి పార్టీ మారుతున్నారా? ఇది ఒక విచిత్ర ప్రచారం. వాస్తవంగా మొన్న జానారెడ్డి కుమారుడిని పార్టీలో చేర్చుకుంటానికి చర్చలు జరుగుతున్నాయన్నటువంటి ప్రచారం అయితే రఘువీర్ రెడ్డిని, కుందూరు రఘువీర్ రెడ్డిని, లేదంటే కుందూరు జయవీర్ రెడ్డి, నా జానా తనయులు ఇద్దరు, వీళ్ళలో ఎవరో ఒకళ్ళని భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటారు, వాళ్ళకి టికెట్ ఇస్తారు, జానా సైలెంట్ అయిపోతారని ప్రచారం జరిగింది. అయితే ఇవాళ ఒక కొత్త ప్రచారం వెలుగులోకి వచ్చింది. అది జానారెడ్డి ప్రస్తుతం వేరే విదేశాల్లో ఉన్నారు. ఆయన తర్వాత వచ్చిన తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో స్వయంగా భారతీయ జనతా పార్టీలోనికి జానానే చేరతారు. ఆయన కానీ లేదా వాళ్ళ బిడ్డకు కానీ రేపు నాగార్జునసాగర్ టికెట్ అక్కడి నుంచి పోటీ చేపిస్తారు అన్నటువంటిది. అందులో ఇక్కడ దుబ్బాక తర్వాత జిహెచ్ఎంసీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అయితే గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి బీజేపీ అయితే బెటర్ అన్నటువంటి కోణంలో జానారెడ్డి కూడా అందులో ఫ్యూచర్ ఇక కాంగ్రెస్కి లేదు అనేటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి ఆయన కూడా ఇటు పక్కకి అందులో పిల్లల భవిష్యత్తు కోసం మారతారన్నటువంటి ప్రచారం ఉంది. అయితే దాన్ని అటు జానారెడ్డి తనయులు ఇద్దరు కూడా తోసిపుచ్చారు. కర్ణాటక లింగారెడ్డి యువ సైన్యం పేరుతో వచ్చినటువంటి ప్రొజెక్షన్లో పార్టీ మారుతున్నట్టు తప్పుడు ప్రచారాలు చేయొద్దు అని జానా తనయులు కుందూరు రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి కోరారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారన్నది తప్పుడు ప్రచారం. నాగార్జున సాగర్ ప్రజలు ఇలాంటి దుష్ప్రచారం నమ్మద్దు, తప్పుడు ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు జానా తనయులు అనేటువంటి. మరి నిజమా కాదా అన్నటువంటి తేలాల్సింది.